लक्ष्मीपुर पिंचन अतम अत नम चचिपोई इन अत्य पिंचन राट इपड़ पद पिंचन राट पद अभी पापम अभी सुंकर आईने ताड़ूर सुंकर आईने एंबड़ वाड़ी पोट वाल दिगल अंदर अब अब रापच्चे सुंकर आईने నేను మా ఊరోళ్ళని ఎంత బాధ పెట్టి అడిగినా కానీ నాకు చేయలేదు. కేసీఆర్ వచ్చినాకనే పింఛన్ వస్తుందా? కేసీఆర్ రాకముందు ఒక 200 కేసీఆర్ వచ్చినాక ఆయన చేసిండు ఓ 10,000 చేసిండా? మరి మళ్ళీ నెల రోజుల ఎలక్షన్లు వస్తున్నాయి ఓట్లు మళ్ళీ ఎవరికెత్తావు మరి ఓటు? కేసీఆర్కి ఎత్తావా? ఎందుకు? ఆయన పైసలు పంపుతుండ పైసలు పంపుతుండు కాబట్టి ఎత్తావా? ఒక పైసలు పంపుతుండ ఇంకేమైనా చేస్తుండ ప్రజల కోసం? కేసీఆర్ ఆయన ఫిర్యాదు చేసిండ నేను కమ్ముందు ఆడుతున్నారు అందరు అన్ని అగ్గి చేసిండు నూనె పాకితే ఇంద్రం ఇచ్చిననే బతున్న మేము మొక్కాలే ఆమె చచ్చిపోయింది కానీ అయ్యా ఆమె చచ్చిపోయింది మొక్కాలే రాజ్యం మునుగుద్దన్న కానీ నా రాజ్యం మునుగద్దని కూడా ఏలికొప్పర నుండి అన్న వడగొట్టింది రాత్రి 12 వ్యవసాయ భూమి ఎంత ఉందమ్మా మీకు? అయ్యా వ్యవసాయ భూమి నాకు సొంతం లేదు. లేదా? మరి వాళ్ళకి రైతులకు మంచిగా చేస్తుండు కదా, రైతు బంధు ఇస్తుండు, రైతు బీమా ఇస్తుండు, అన్ని చేస్తుండు. నాకు అది లాన్ పట్ట భూమి 2 ఎకరాలు వచ్చింది నాకు. వచ్చింది కదా, మరి దాని మీద వస్తుందా రైతు బీమా రైతు బంధు? అది దాని మీద వస్తుంది. వస్తున్నాయి కదా, మరి మంచిగా చేస్తున్నట్టే కదా అమ్మా. మాకేం లేదు, గరీబులకు ఉన్నోళ్ళకి 100,000 పంపుతుండు, 100,000,000 పంపుతుండు, అన్ని పంపుతుండు అయ్యా. అంతేనా? అన్ని పంపుతుండు ఉన్నోళ్ళకి. సరే, ఇప్పుడు ఎవరికి ఎత్తావు? ఓటే వాళ్ళకి ఎత్తావు? మనసులో మాట చెప్పావు బయటకు? అంటే మళ్ళీ అంటారు కదా అందరూ, ఎత్తున్నావా, ఏటెత్తున్నావు అడుగుతారు. ఏటో చేస్తామంటాం అట్లా బాధ్యం. అంతేనా? మరి ఇప్పుడు ఆ సోనియా అది కాంగ్రెస్కి ఎత్తావా అంటే కాంగ్రెస్ అది ఎత్తావా అని అంటారు, ఇటు కేసీఆర్కి ఎత్తున్నావా అంటారు. అట్లా అడుగుతారు అందరు అయ్యా పంచను అడిగితే ఎటు దిక్కు ఎత్తామంటాం అట్లా. ఇప్పుడు కేసీఆర్కి వేయాలంటే అది ఎత్తాం అని అంట, అవి ఎత్తాం అంట బిడ్డ. మరి కాంగ్రెస్కి ఎత్తా, ఎవరికి ఎత్తా? కేసీఆర్కి ఎత్తాం, కాంగ్రెస్కి అంటాం బిడ్డ, అట్లా అంటాం. లేకపోతే ఇప్పుడు మీరు తిరుగుతున్నారా? ఇప్పుడు ఊళ్ళో మామూలే తిరుగుతారు అందరు, పైసలు దొబ్బటలు తిరుగుతారు అందరు, దొరుకుతారు పైసలు దొబ్బుతారు, లక్షలు అయితే తీసుకుంటారు. ఆయనతో మాకు గీతేయాల గట్టేయాలంటారు గట్ల బిడ్డ. అంతేనా? నేను చెప్తే ఎత్తావా? చెప్పు, నువ్వు చెప్పు. చెప్పు, నేను చెప్తే ఎత్తావా? ఎత్తా, చెప్పు. ఇప్పుడే అంటే కదా ఎవరైతే వాళ్ళకి అదే చెప్తా నేను. అంతేనా? అంతే. నేనైతే కారు గుర్తుకేద్దాం అనుకుంటున్నా. మరి కారు కేసీఆర్దే. కేసీఆర్దే, నేను దానికి వేద్దాం అనుకుంటున్నా. కేసీఆర్ దాకా ఫిర్యాదు చేసిండు బిడ్డ. మరి ఎవరు? కేసీఆర్. ఏంటి ఫిర్యాదు చేసిండు? నూనె ప్యాకెట్ 270, 280 ఈ ఒగ్గింత తగ్గిపెట్టే 3 రూపాయలు 2 రూపాయలు అన్ని ఫిర్యాదు చేసి గాసు 1278 రూపాయలు బిడ్డ గాసు. నేను ఒక ముచ్చట చెప్తుంటావా? చెప్తాను. అయితే ఇది రాష్ట్రానికి ముఖ్యమంత్రినే, దేశానికేమో ప్రధానమంత్రి ఉంటాడు. అంతే. ఈ రేట్లని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నిర్ణయిస్తాడు. మోడీ రేట్లు పెంచేదంతా అక్కడ నుంచి ఉంటాయి. రేట్లు అనేది రాష్ట్రంలో ముఖ్యమంత్రి పెంచాడు దించాడు, అక్కడ కేంద్రం నుంచి పెంచడు దించడు ఉంటుంది. ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి. దేశాన్ని ఏలేడు ఆయన, ఈయనేమో రాష్ట్రాన్ని ఏలేడు ఆయన. మరి ఈయన పెంచిండా? ఇప్పుడు ఆయన పెంచిండా? ఇప్పుడు ఎవరు? కేసీఆర్. కేసీఆర్ పెంచిండా? ఏంటి మోడీ పెంచాడు అవన్నీ. మోడీ రేట్లు పెంచాడు. మరి ఇప్పుడు పెన్షన్ వాళ్ళకి ఎత్తావా, పెన్షన్ వాళ్ళకి ఎత్తావా? రేట్లు ఏమో ఆయన పెంచిండు, ఈయన పెంచలేదు. మరి రేట్లు పెంచిన వాళ్ళకి ఎత్తావా, పెన్షన్ వాళ్ళకి ఎత్తావా? నేనైతే కేసీఆర్కి ఎత్తా అంటున్నా. కేసీఆర్కి ఎత్తావా? ఓకే అమ్మా. ఎలక్షన్లు మళ్ళీ వస్తున్నాయి, ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరు కావాలనుకుంటున్నావు? కేసీఆర్. కేసీఆరేనా? ఎందుకమ్మా? ఇక పెన్షన్లు ఇస్తుండు కదా. ఒక పింఛన్ల కోసమే కేసీఆర్ కావాలనుకుంటున్నావు? పింఛన్లు ఇస్తుండు, ఉన్నోళ్ళకి ఇస్తుండు, ఒక లేని వాళ్ళకి ఏమి ఇస్తలేడు కానీ ఇక పింఛన్లు అయితే ఇస్తుండు. సిరిసిల్ల ఎవరికి వెళ్తారు మరి?
సిరిసిల్ల కాడ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు? కేసీఆర్ గెలుస్తాడు. ఇక్కడ నిలబడ్డది కేటీఆర్ కదా. కేటీ గారు కేటీ గారు కేసీ గారు తండ్రి కొడుకులేనా? తండ్రి కొడుకులే. ఇక్కడ కేటీఆర్ నిలబడ్డాడు, మరి కేటీఆర్ గెలుస్తాడా ఎవరు గెలుస్తారు? ఇద్దరు గెలుస్తారు. ఇక్కడ కేటీఆర్ ఆడ కేసీఆర్ ఇద్దరు గెలుస్తారా? నువ్వు ఎవరికి ఎత్తావు ఓటు? కేసీఆర్కే. కేసీఆర్కేనా? ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకి టచ్ ఏమని అడిగితే ఏతావు ఓటు? అటు ఏతామని అంటాం, ఇంకా అంతే ఏం చేస్తాం? అయ్యావు? అయ్యాం. కేసీఆర్కి. కేసీఆర్కి ఎత్తావా? ఓకే.